హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబీట్స్. నేను మీ రూపేష్. ఇప్పటి వరకు మనం కట్ ఆఫ్ చెప్పిన కాలేజెస్ ఈరోజు నేను అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీటెయిల్స్ అండ్ కట్ ఆఫ్ చెప్పబోతున్నాను. బట్ కట్ ఆఫ్ గురించి చెప్పుకోబోయే ముందు కాలేజ్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పుకుందాం. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, ఈ కాలేజ్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉంది. ఈ కాలేజ్ని 2012లో ప్రారంభించారు. ఇది ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఇక్కడ 150 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. ఈ కాలేజ్కి తెలంగాణలో 5th ర్యాంక్ ఇచ్చారు. ఈ కాలేజ్లో సెంట్రల్ లైబ్రరీ ఇంకా 8 డిపార్ట్మెంటల్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి. సెంట్రల్ లైబ్రరీలో మోర్ దాన్ 3000 మెడికల్ బుక్స్ ఉన్నాయి. అందరూ కూడా హాస్టల్ చాలా బాగుంది అని చెప్పారు. హాస్టల్లో ఏసీ, గీజర్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ లాంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ కాలేజ్కి దగ్గరలోనే మీకు పీజీ హాస్టల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అదే అండి పేయింగ్ గెస్ట్ హాస్టల్స్. గర్ల్స్ హాస్టల్లో 3 ఆక్యుపెన్సీ రూమ్స్ ఉన్నాయి, అంటే 3 స్టూడెంట్స్ పర్ రూమ్ అని. ప్రతి రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. రూమ్లో బెడ్స్, స్టడీ టేబుల్స్, కబోర్డ్స్ ఉన్నాయి. ఈ కాలేజ్లో ఫుట్బాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో వచ్చి 1:4 ఉంది, అంటే 4 స్టూడెంట్స్కి ఒక ప్రొఫెసర్ అని. ఓకే, 1:4 ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో. హాస్పిటల్లో 660 బెడ్స్ ఉన్నాయి. బెడ్స్ ఫిల్ అవుతాయి కదా, ఆ పర్సెంటేజ్ వచ్చి మోర్ దాన్ 85% ఉంది. రోజు 1600 కంటే ఎక్కువ అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. ఈ కాలేజ్ టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి సపరేట్ క్వార్టర్స్ని అందిస్తుంది. ఈ కాలేజ్ సిటీ నడిబొడ్డున ఉంది కాబట్టి ఈ కాలేజ్కి క్యాబ్స్ కానీ, బస్సెస్ కానీ, మెట్రో సర్వీసెస్ కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. కాలేజ్ నుండి 30 కిలోమీటర్స్ దూరంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అపోలో మెడికల్ కాలేజ్లో సీట్ కొట్టాలంటే ఎన్ని మార్క్స్, ఎంత ర్యాంక్ తెచ్చుకోవాలో చూద్దాం. ఈ కటాఫ్లో మీకేమన్నా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇది లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ మార్క్స్. కట్ ఆఫ్ చెప్పే ముందు మీకు కొన్ని పాయింట్స్ తెలియాలి. ఇది లాస్ట్ ఇయర్ నీట్ 2023 కట్ ఆఫ్. 2023 కట్ ఆఫ్ని బేస్ చేసుకుని మనం నీట్ 2024 కౌన్సిలింగ్కి రెడీగా ఉండాలి. ఎలా అంటే, ఇక్కడ వచ్చిన మార్క్స్కి 20 మార్క్స్ కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. ఎందుకు 20 మార్క్స్ అనే చెప్తున్నానంటే, నేను చెక్ చేసినప్పుడు డిఫరెన్స్ కొన్నిసార్లు తగ్గింది, కొన్నిసార్లు పెరిగింది. సో ఇక్కడున్న మార్క్స్కి 20 మార్క్స్ కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే కన్ఫామ్గా సీట్ వస్తుంది. ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే లాస్ట్ ఫేజ్లో సీట్స్ ఫిల్ అయితే ఫేజ్ 4 కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోకుండా అంతకు ముందు ఫేజ్ కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకుంటే మీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడూ మర్చిపోకూడదు. ఓకేనా, ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా. ఇక స్టార్ట్ చేసేద్దాం. P2 అంటే ఫేజ్ 2 అని, M అంటే మేల్ అని, F అంటే ఫిమేల్ అని. ఓకే, ఇక ఓసీలో బాయ్స్కి 598 మార్క్స్కి 780 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఇది కట్ ఆఫ్ ర్యాంక్, ఇది కట్ ఆఫ్ మార్క్స్. అదే గర్ల్స్లో 591 మార్క్స్కి 885 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. ఈ 591 మార్క్స్కి ఒక 20 మార్క్ కనుక మీరు ఎక్కువ తెచ్చుకున్నట్లయితే ఈ కాలేజ్లో సీట్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఒక 10 మార్క్స్ తెచ్చుకున్నా వస్తాయి, బట్ కట్ ఆఫ్ పెరిగితే చెప్పలేం కదా, అందుకని ఒక 20 మార్క్స్ చెప్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ బాయ్స్లో 581 మార్క్స్కి 1080 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి 577 మార్క్స్కి 1158 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. బీసీఏ బాయ్స్లో 477 మార్క్స్కి, గర్ల్స్లో 483 మార్క్స్కి సీట్ ఆగిపోయింది. ఇక బీసీబీ బాయ్స్లో 586 మార్క్స్కి 976 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. అదే గర్ల్స్లో 560 మార్క్స్కి 1561 స్టేట్ ర్యాంక్ దగ్గర
ఫేజ్ టూలో సీట్ ఆగిపోయింది. బీసీసీ కేటగిరీలో బాయ్స్కి ఈ కాలేజ్ తీసుకోలేదు వాళ్ళు. అదే బీసీసీ గర్ల్స్లో 482 మార్క్స్కి 5,653 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ వన్లో సీట్ ఆగిపోయింది. ఇక బీసీడీ బాయ్స్లో 551 మార్క్స్కి గర్ల్స్లో 556 మార్క్స్ దగ్గర సీట్ ఆగిపోయింది. ఇక బీసీఈ బాయ్స్లో 565 మార్క్స్కి 1,426 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ టూలో సీట్ ఆగిపోయింది. అదే బీసీఈ గర్ల్స్లో 555 మార్క్స్కి 1,740 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ త్రీలో సీట్ ఆగిపోయింది. ఇక ఎస్సీ బాయ్స్లో 459 మార్క్స్కి గర్ల్స్లో 466 మార్క్స్కి సీట్ ఆగిపోయింది. ఇక ఎస్టీ బాయ్స్లో 467 మార్క్స్కి 6,703 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ టూలో సీట్ ఆగిపోయింది. ఎస్టీ గర్ల్స్లో 464 మార్క్స్కి 6,957 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ త్రీలో సీట్ ఆగిపోయింది. ఇక మనం అన్రిజర్వ్ కేటగిరీలో కట్ ఆఫ్ చూసేసుకుందాం. ఈ కాలేజ్ నుంచి అన్రిజర్వ్ కేటగిరీలో లాస్ట్ ఇయర్ 11 సీట్స్ ఇచ్చారు. ఈ అన్రిజర్వ్ కేటగిరీలో లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు రావచ్చు. ఈ సీట్స్కి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఇక ఓసీ బాయ్స్లో 614 మార్క్స్కి 573 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ త్రీలో సీట్ ఆగిపోయింది. ఇది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్, ఇది లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. అదే గర్ల్స్లో అయితే 613 మార్క్స్కి 584 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ ఫోర్లో సీట్ ఆగిపోయింది. ఇక్కడ బ్లాంక్స్ పెట్టాను కదా, అంటే ఆ కేటగిరీ వాళ్ళు ఈ కాలేజ్ తీసుకోలేదు అని. ఇక బీసీఏ గర్ల్స్లో చూసుకుంటే 536 మార్క్స్కి 2,540 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ టూలో సీట్ ఆగిపోయింది. అదే బీసీబీ గర్ల్స్లో చూస్తే 588 మార్క్స్కి 926 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ టూలో సీట్ ఆగిపోయింది. బీసీడీ గర్ల్స్లో 582 మార్క్స్ దగ్గర సీట్ ఆగిపోయింది. ఎస్సీ గర్ల్స్లో 513 మార్క్స్కి 3,715 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ టూలో సీట్ ఆగిపోయింది. ఎస్టీ బాయ్స్లో 511 మార్క్స్కి 3,843 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ వన్లో సీట్ ఆగిపోయింది. ఇక ఈడబ్ల్యూఎస్ బాయ్స్లో 581 మార్క్స్కి 1,080 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ టూలో సీట్ ఆగిపోయింది. బీసీడీ గర్ల్స్లో 582 మార్క్స్కి 1,056 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ ఫోర్లో సీట్ ఆగిపోయింది. ఎస్సీ గర్ల్స్లో 513 మార్క్స్కి 3,715 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ టూలో సీట్ ఆగిపోయింది. ఇక ఎస్టీ బాయ్స్లో 511 మార్క్స్కి 3,843 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ వన్లో సీట్ ఆగిపోయింది. ఇక అయిపోయింది. మీకు నేను చెప్పింది అంతా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎక్కువ లైక్స్ వస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు ఏ కాలేజ్కి కట్ ఆఫ్ కావాలో ఆ కాలేజ్ నేమ్ కామెంట్ చేయండి. ఆ కాలేజ్ కట్ ఆఫ్ ఫస్ట్ అప్లోడ్ చేస్తాను. చాలా మంది కాలేజ్ నేమ్స్ కామెంట్ చేస్తున్నారు. అలా అడిగిన కాలేజెస్ని సీరియల్ వైజ్గా ఫస్ట్ ఎవరు అడిగారో ఆ కాలేజెస్ని ముందు అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాను. అలాగే ఈ మధ్య ఒక 2 డేస్ నుంచి నేను ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దట్స్ వై మీరు ఇచ్చే కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.